హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో తెలంగాణ కొత్త రేషన్ కార్డుల గురించి అయితే కొత్త అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ రూల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నాం మీరు కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే మీకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డులకి ఇప్పుడు కావలసిన డాక్యుమెంట్స్ అయితే ఇవి ఫస్ట్ కుటుంబంలోని పెద్దవారి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి సెకండ్ రేషన్ కార్డు రద్దయిన మీ గతంలో రేషన్ కార్డు రద్దైన సర్టిఫికేట్ కావాలి థర్డ్ మీ కుటుంబ పెద్దవారి బ్యాంక్ ఖాతా మొదటి చివరి పేజీ జిరాక్స్ కావాలి నాలుగు గ్యాస్ పాస్బుక్ జిరాక్స్ కావాలి ఐదు మొత్తం మీ కుటుంబ సభ్యుల ఆధార్ ఫోటో జిరాక్స్ కావాలి ఆరోది మీ జనన ధృవీకరణ పత్రం లేదా మీ హై స్కూల్లో సర్టిఫికేట్ లేదా ఓటర్ ఐడి కార్డ్ లేదా పాన్ కార్డ్ జిరాక్స్ అయితే కావాలి ఏడవది కుల ధృవీకరణ పత్రం జిరాక్స్ అయితే కావాలి ఎనిమిదవది ఇక్కడ ఫ్రెండ్స్ మీ కుటుంబంలో వికలాంగులు ఉంటే మాత్రానికి ఈ జిరాక్స్ అయితే ఇవ్వాలి మీ కుటుంబ సభ్యుల్లో వికలాంగులు లేకపోతే ఈ వికలాంగుల సర్టిఫికేట్ అయితే అవసరం లేదు తొమ్మిదవది వచ్చేసి మీ జాబ్ కార్డ్ జిరాక్స్ అయితే కావాలి పదవది వచ్చేసి మీ ఆదాయ ధృవీకరణ పత్రం జిరాక్స్ అయితే కావాలి పదకొండవది వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ కోసం మీ కరెంట్ బిల్ లేదా నీటి బిల్ లేదా ఇంటి పన్ను ఏదో ఒక జిరాక్స్ అయితే కావాలి పన్నెండు రేషన్ కార్డు తయారు చేసిన తర్వాత అయితే ఆన్లైన్లో అందించడం అయితే తప్పనిసరి ఆన్లైన్లో అందించలేదంటే మీ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డ్ అందుబాటులో అయితే ఉండదు ఫ్రెండ్స్ మీరు కూడా రే కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలంటే మీ సమీప బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ రూ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లేదా సంబంధిత ఇతర విభాగాల సిఎస్ఈ సెంటర్లో లేదా మీ సేవా సెంటర్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ కావాలి ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఇచ్చిన వారికి అయితే కొత్త రేషన్ కార్డు అయితే మంజూరు అయితే చేస్తారు ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో